సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాల ఘటన దుమారమే రేపుతోంది. న్యాయం కోసం విద్యార్థులు రోటెక్కారు. వీడియోలు చిత్రీకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రహస్య కెమెరాల ఘటనలో కొత్త కోణం. ఐదుగురు విద్యార్థుల మధ్య వ్యవహారమే కెమెరాల ప్రచారమా? వారి కథలో మలుపులే గందరగోళానికి కారణమా? ఇదంతా వన్ సైడ్ లవర్ చేసిన ఫేక్ ప్రచారమా? ఇది కల్పితమా? అసలు కథ ఇదేనా? ఏపీని కుదిపేస్తుంది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన. లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలు అమర్చి విద్యార్థినుల వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్కు ఓ విద్యార్థిని చేర్చిందనే ప్రచారం సంచలనం సృష్టించింది. గురువారం రాత్రి నుంచి విద్యార్థులు కాలేజీని బాయ్కాట్ చేసి ఆందోళన చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తున్నారు. వీడియోల చిత్రీకరణపై అటు విద్యార్థుల్లో ఇటు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇంతవరకు హాస్టల్లో కెమెరాలు నిజమే అని నిర్ధారించలేదు. పైగా ఆధారాలు కూడా లేవని చెప్తున్నారు. ఇదే క్రమంలో కేసులో కొత్త కోణం సీన్ మొత్తాన్ని మార్చేసింది. ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారమే హిడెన్ కెమెరాల ప్రచారానికి దారితీసిందని ఓ కథ ఇప్పుడు వినిపిస్తోంది. వారం నుంచి వారం పది రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటారు. ఏంటి రాత్రి రాత్రికి ఎలా పోసేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మళ్ళీ రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడ మార్చిన పేర్లతో బయటకొచ్చిన ఆ స్టోరీ ఏంటంటే, కృష్ణ లిల్లీ అనే వారు ప్రేమికులు, భారు మంజు అన్న చెల్లెలు, భారు కృష్ణ స్నేహితులు. జస్సు అనేవాడు లిల్లీకి వన్ సైడ్ లవర్. ప్రేమలో ఉన్న కృష్ణ లిల్లీలు వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. ఆ సమయంలో వారు కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. ఈ విషయం కృష్ణ స్నేహితుడు భారుకు తెలిసిందే. వారిద్దరు స్నేహితులు కావడంతో నిత్యం కలిసి ఉండేవారు, ఒకరింటికొకరు వెళ్లేవారు. ఈ క్రమంలోనే లిల్లీతో ప్రేమలో ఉన్న కృష్ణ స్నేహితుడైన భారు చెల్లెలతో కూడా పరిచయం ఏర్పరచుకుని లవ్ స్టోరీ నడిపాడు. లిల్లీ తరహాలోనే వీడియో కాల్స్ స్క్రీన్ షాట్స్ వ్యవహారం కృష్ణ మంజు మధ్య కూడా సాగింది. ఈ విషయం కృష్ణకు తెలియడంతో భారుతో మనస్పర్ధలొచ్చాయి. ఈ క్రమంలోనే గొడవ జరిగి లిల్లీతో మాట్లాడిన వీడియో కాల్ స్క్రీన్ షాట్లు బయట పెడతా అని భారు కృష్ణని బెదిరించాడు. దీంతో కృష్ణ, నీ చెల్లెలు వీడియో కాల్స్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయని నేను బయట పెడతా అనటంతో వివాదం ముదిరింది. వ్యవహారం సీనియర్ విద్యార్థుల ముందు పంచాయతీకి వెళ్ళింది. కృష్ణ లవ్ చేస్తున్న యువతి లిల్లీని వన్ సైడ్ గా ప్రేమిస్తున్న జస్సు కోపంతో హిడెన్ కెమెరాలంటూ కళాశాలలో ప్రచారం చేశాడు. దీంతో వ్యవహారం గోలగోలైంది. ఈ ఐదుగురులో జరిగిన స్టోరీ హిడెన్ కెమెరాల ప్రచారానికి మూల కారణమట. మరి దీనిలో నిజమేంతో తెలాల్సింది. మాకు ప్రొద్దుట లేకగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? ఆరు ఆయన వారి నుంచి
ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.